నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు 5 PM న్యూస్. నేను జోష్న. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు చెప్పిందే చేద్దాం. పార్టీ శ్రేణులకు ఎర్రబెల్లి పిలుపు. ఫేక్ కరెన్సీ నోట్ల గుట్టు రట్టు. ముఠాను అరెస్ట్ చేసిన వైజాగ్ పోలీసులు. రాయలసీమలోనే కొత్త రాజధాని కావాలి, మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నాగం బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి అంటూ స్పష్టం. రాష్ట్ర విభజన బిల్లు లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందడం తెలంగాణ ఏర్పడబోతూ ఉండడంతో ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్న బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన తమ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇక నుండి బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, అందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇక్కడ చంద్రబాబు గారి లొంగకుండా తెలంగాణ రాష్ట్రం సుగమం చేసినందుకు, ఇవాళ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి ఇవాళ అండగా నిలిచినందుకు, తెలంగాణ ప్రజల అందరి ఆకాంక్షలు నెరవేర్చినందుకు మా యొక్క బీజేపీ అధిష్టాన వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇది అమరవీరుల త్యాగఫలం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఆనాడు 369 మందిని పోలీస్ తూటాలతోటి బలి తీసుకున్నారు. ఈరోజు దాదాపుగా 1100-1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇక ఈ పరిస్థితికి వెళ్ళి బయటపడేందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక రేపు అధికారం వచ్చిన తర్వాత బీజేపీతోటి ఈరోజు ఈ యొక్క రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ నేను తెలంగాణ తీసుకునే వస్తా, లేకపోతే ఈ గడ్డ మీద కాలు మోపానని చెప్పిన, అడుగిడగనని చెప్పిన, ఇలా తీసుకునే వచ్చినానని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను సవినయంగా నేను మనవి చేస్తాను. జై తెలంగాణ. మా పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నన్ను గెలిపించినందుకు, తెలంగాణ తీసుకునే పాలమూరు గడ్డ మీదకి వస్తానని చెప్పిన నాకు ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంతో పాలమూరు జిల్లాకు వస్తూ ఉన్నాం. ఒక పోరాటం ఇప్పుడే మొదలైంది. తెలంగాణలో కూడా ప్రతి వ్యక్తికి ఉద్యోగం దొరికేటట్టుగా, సాగునీరు అందేందుకు ప్రతి బడుగు బలహీన వర్గాలకి తెలంగాణ రాష్ట్రం స్వర్గధామం అయ్యేదాకా మా పోరాటం సాగుతుంది. అంతేకాదు, పాలమూరు జిల్లా హక్కుల కోసం మరో పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. ఏటీఎంలపై దొంగలు విరుచుకు పడుతున్నారు. భద్రతా సిబ్బంది లేకపోవడంతో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మెదక్లో గత శుక్రవారం ఆగంతకులు ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం మెదక్ పట్టణంలో వెలుగుచూసింది. స్థానిక ఆటోనగర్లో ఎస్బీఐకు చెందిన ఏటీఎంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి నగదు చోరీ చేసేందుకు యంత్రాన్ని స్వల్పంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంగారెడ్డి నుంచి క్లూజ్ టీమ్ సిబ్బంది వచ్చి వెలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకే వదిలేద్దామని, ఆయన నిర్ణయాన్ని శిరస వహిద్దామని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తన సహచరులకు సూచించారు. జగన్ మాదిరిగా తెలంగాణలో చేతులెత్తేసి సీమాంధ్రలో పాపం గడుపుకోవాలని చంద్రబాబు అనుకోలేదని చెప్పారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేయడానికి టీడీపీ శ్రేణుల్ని కష్టపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కూలుకై తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే ఆలోచనతోటే ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ఇచ్చిండు. అది కూడా మనం వ్యతిరేకిస్తలేదే, అది కూడా మనం వద్దంటలేమే. ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేసి ముందు ఇవ్వమన్నాం తప్ప
ఎక్కడ కూడా వ్యతిరేకంగా మనం పాల్గొనలేదు, పార్టీ పాల్గొనలేదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మన నాయకుడు చేసిన డెవలప్మెంట్స్ కానీ మనం తెలంగాణ చేసిన డెవలప్మెంట్స్ కానీ ఆ రోజు సమన్వయం ఉన్న లెటర్ను ప్రజలకు ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేను ఇంకా చాలా మాట్లాడేది ఉన్నది. నేను ఒకటే మనం మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, మన మనసులలో చాలా ఉండొచ్చు, పార్టీని రెండు దిక్కుల కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తెలంగాణకు కూడా అన్యాయం చేశారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన వారే సంబరం ఒకటి తప్ప తెలంగాణ లోపల కరెంటు సమస్య ఎట్లా? రేపు ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇబ్బంది ఉన్నాయి. రేపు ప్రాణాలు తెచ్చడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. రేపు అన్ని ఇబ్బందులు కూడా మనకున్నాయి. ఆ సమస్యలు కూడా పోరాటం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు ఎన్నికల లోపల కూడా ఏ పార్టీతోటి ఎట్లా పొత్తు పెట్టుకున్నాం, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది కూడా మనసులలో మనకున్నది. నేను ఒకటే చెప్తున్నా, అది మన నాయకునికి ఒప్పజెప్దాం, నాయకునికి అవకాశం ఇద్దాం. బీజేపీతో పెట్టుకుంటారా, సిపిఐతో పెట్టుకుంటారా, ఇంకా తడి పెట్టుకుంటారా, దేనితో పెట్టుకుంటారో అది నాయకుడే నిర్ణయిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మనకి ఏది లాభం అవుతుందో, ఏదైతే బాగుంటుందో అది నాయకుడే. పదేళ్ల పాటు బెసవాడతో పాటు అటు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనాలకి కేంద్ర బిందువుగా నిలిచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అస్త్ర సన్యాసం చేసిన కొద్ది రోజులకే సెకండ్ ఇన్నింగ్స్ కు పావులు కదుపుతున్నారా? లగడపాటి అనుచరుల పరిస్థితి ఏంటి? లగడపాటి మళ్లీ రాజకీయాల్లో రావాలంటూ అనుచరులు పెట్టిన భారీ కటౌట్లు అనేక ప్రశ్నలు రేపుతున్నాయి. లగడపాటి త్యాగశీలి అంటూ విజయవాడలో భారీ సంఖ్యలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. లోక్సభలో టీబీల్లో ఆమోదం పొందిన వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు లగడపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లగడపాటి ఓ త్యాగశీలి, ఆయన రాజకీయాల్లో కొనసాగాలి అంటూ పోస్టర్లు వెలిశాయి. వీటిపై టీడీపీ శ్రేణులు విమర్శల వాన కురిపిస్తున్నాయి. లగడపాటి కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు దూరం కాలేకే పోస్టర్ల ద్వారా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కరెన్సీ నోట్లను ముద్రించడంలో ఆర్బీఐకి ఏమాత్రం తీసిపోవడం లేదు కొందరు దగుల్బాజీలు. చావు తెలివితేటలతో ఈజీ మనీ కోసం దొంగ నోట్లను ముద్రించి చలామణిలోకి తెస్తున్నారు. జిరాక్స్ సెంటర్లు పెట్టినట్లు గల్లీ గల్లీకో ప్రింటింగ్ సెంటర్లు పెడుతూ కొత్త బిజినెస్కు తెరతీశారు. విశాఖపట్నంలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ఇలాంటి ఓ ముఠాని పిఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు నోట్లను పోలి ఉన్న 8,13,000 విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి 100,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన తన సత్తా ఏంటో చూపుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ మేరకు ఆయన తన సహచర నేతలు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏం చేసైనా సరే తనను 100,000 మెజారిటీతో గెలిపించి తీరాల్సిందేనంటూ ఆయన వారికి స్పష్టం చేశారు. రాజకీయాల్లో తనేంటో అందరికీ చూపిస్తానంటూ ఉద్వేగంతో ఊగిపోయారు. అంతేకాకుండా 100,000 మెజార్టీతో గెలవలేకపోయినట్లయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని స్థానిక ప్రజలు తేలిగ్గా కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల నుంచి తాను పోటీ చేయకుండా తన అసెంబ్లీ స్థానాన్ని తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన కుటుంబాలకు కేటాయిస్తాను అంటూ వారు గుర్తు చేస్తున్నారు. అయితే సంగారెడ్డి నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ భార్య పద్మిని పోటీ చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మధ్యనే ఆమె సంగారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. రాజకీయ సన్యాసంలో తీసుకుంటాను. ఏది ఏమైనా ఈ 2014 భూముల బూతులకు ఎవరు ఏజెంట్ పెరగాలంటే సంగారెడ్డి కలుపు ఇస్మాయిల్ గాంధీ కలిసి ఎక్కడెక్కడ తెస్తారు కదా, ఏదన్నా ఎవరు అపశ్యం పెరగాలంటే ఎవరున్నా బూతుల భూములు క్యాప్చర్ చేద్దాం, దగ్గరెడ్డి గెలుపుకోవాలి. బూతుల భూములు క్యాప్చర్ చేద్దాం, దగ్గరెడ్డి గెలుపుకోవాలి.
దగ్గర మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్.